టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన తనయుడు లోకేష్లు పల్నాడులో ఏదో చేయాలని నిప్పు రాజేస్తున్నారని ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. పల్నాడు వచ్చి లోకేష్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని, లోకేష్ పెద్ద పెద్ద డైలాగులు చెప్తుంటే ఒక జోకర్లా కనిపిస్తున్నాడని పిన్నెల్లి విమర్శించారు. శుక్రవారం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన పిన్నెల్లి పల్నాడులో తండ్రి కొడుకులు ఏదో చెయ్యాలని నిప్పు రాజేస్తున్నారని ధ్వజమెత్తారు. పల్నాడు విషయాలు ఏమన్నా నీకు తెలుసా అని కూడా నేను అడుగుతా ఉన్నాను. నిన్న లోకేష్ మొహం చూస్తే నిరాశ, నిస్పృహ పట్టొచ్చినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు కొడుకుగా పల్నాడు ప్రాంతానికి వచ్చి పెద్ద పెద్ద బొట్టు పెట్టుకొని అక్కడికి వచ్చి మీసాలు మెలేసి డైలాగులు చెప్తా ఉంటే మా అందరికీ కూడా ఒక బ్రహ్మానందం, జోకర్లాగా కిలికిలి పాడే పాత్ర బ్రహ్మానందం పోషించినట్టుగా మా ప్రాంత ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. అసలు జల్లయ్య గురించి నీకు తెలుసా లోకేష్ అని నేను అడుగుతా ఉన్నాను. జల్లయ్య అనే వ్యక్తి 2014-19 మీరు మీ నాన్న అధికారంలో ఉన్నప్పుడు జల్లయ్య అనే వ్యక్తి మీద 10 కేసులు, మీ ప్రభుత్వంలో 10 కేసులు ఎఫ్ఐఆర్ అయిన పరిస్థితి. అలాంటి వ్యక్తిని నువ్వు పరామర్శించడానికి వచ్చావు. అసలు నీ పక్కన కూర్చొని నువ్వు నీ తండ్రి మాచల నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పంపించిన బ్రహ్మారెడ్డి గురించి నీకు తెలుసా అని అడుగుతా ఉన్నా. నువ్వు నిన్నటిదాకా లేవు, నువ్వు ఎక్కడో ఆఫ్ నిక్కర్లు వేసుకొని విదేశాల్లో స్విమ్మింగ్ పూల్లో విహారవేత్తలు చేస్తూ ఉన్నావు. నీ పక్కన కూర్చునే బ్రహ్మారెడ్డి, ఇన్ఛార్జికి పంపించిన బ్రహ్మారెడ్డి, నీవు నీ తండ్రి కలిపి మాచర్లకు ఇన్ఛార్జికి పంపించిన బ్రహ్మారెడ్డి 2019-2004 ఆ కాలంలో వాళ్ళ అమ్మ ఎమ్మెల్యేగా ఉన్న పరిస్థితి, మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్న పరిస్థితుల్లో సొంత మండలంలో 15 ఫ్యాక్షన్ మండలం జరిగిన పరిస్థితి, ఒక్క మీ ఇన్ఛార్జి బ్రహ్మారెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత విలేజీలో మీ ప్రభుత్వం వాళ్ళమ్మ ఎమ్మెల్యేగా ఉన్న టైంలో సొంత విలేజీలో 13 ఫ్యాక్షన్ మండలం జరిగినాయి. అలాంటి వ్యక్తి నీ పక్కన నువ్వు కూర్చోబెట్టుకున్న బ్రహ్మారెడ్డి 7 మందిని చంపిన కేసులో, మర్డర్ కేసులో ఏమని ముద్దాయి బ్రహ్మారెడ్డి? సొంత బాబాయిని చంపిన కేసులో ఏమని ముద్దాయి బ్రహ్మారెడ్డి? సొంత కొడుకును చంపిన కేసులో ఏమని ముద్దాయి బ్రహ్మారెడ్డి? వరుసకు బావని చంపిన మర్డర్ కేసు, ఫ్యాక్షన్కి బ్రాండ్ అంబాసిడర్ బ్రహ్మారెడ్డి, అలాంటి వ్యక్తిని నువ్వు పక్కన పెట్టుకొని పల్నాడు ప్రాంతానికి వచ్చేసి మళ్ళీ ఫ్యాక్షన్ని రెచ్చగొట్టాలని చూస్తూ ఉన్నావా లోకేష్? నేను అడుగుతా ఉన్నాను. ప్రశాంతంగా ఉన్న పల్నాడు 2004 నుంచి ఇప్పటిదాకా కూడా మా కుటుంబం మాచర్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాం. 2004 నుంచి 20 సంవత్సరాలు ఎక్కడా కూడా ఫ్యాక్షన్కి సంబంధించి గొడవలు మేము పూర్తి స్థాయిలో కూడా అనిచేసిన పరిస్థితి. ఈరోజు మళ్ళీ